మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ను ముట్టడించారు. కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వివాదంతో తోపులాట జరిగింది. ఉద్యమ నాయకులతో పాటు పలువురు కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్మికులను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని అడుగడుగున కార్మికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోప్ పార్టీతో కార్మికులను పోలీసులు కట్టడి చేశారు. అరెస్ట్ చేసిన కార్మికులను సమీపంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కందిపప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్ ఎవడో వీళ్ళకి కావాల్సిన వాడు. అందుకని వాళ్ళు ఉడికి ఒకరి కందిపప్పు ఇచ్చినా గడ్డగట్టిపోయినటువంటి నూనెనిచ్చినా ఏమిచ్చినా కానీ ఇవాళ పనిచేయటం కోసం ప్రయత్నం చేస్తే మేము అంగీకరించమనేటటువంటి మాట చెప్పాలి. అందుకనే ఈ పథకం నిర్వహణకి ఖచ్చితంగా 6,000 జీతం ఇవ్వాలి. మమ్మల్ని అందరినీ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. మాకందరికీ పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా కలిపి కూడా వీళ్ళకి కావాల్సిన వాడు. కందిపప్పు సరఫరా చేసే కాంట్రాక్టర్ ఎవడో వీళ్ళకి కావాల్సిన వాడు. అందుకని వాళ్ళు ఉడికి ఒకరి కందిపప్పు ఇచ్చినా గడ్డగట్టిపోయినటువంటి నూనెనిచ్చినా ఏమిచ్చినా కానీ ఇవాళ పనిచేయటం కోసం ప్రయత్నం చేస్తే మేము అంగీకరించమనేటటువంటి మాట చెప్పాలి. అందుకనే ఈ పథకం నిర్వహణకి ఖచ్చితంగా 6,000 జీతం ఇవ్వాలి. మమ్మల్ని అందరినీ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. మాకందరికీ పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించాలి.